Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సినిమా టికెట్ల యొక్క అమ్మకాలని ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మాత్రమే జరగాలని అది కూడా గడచిన కొద్ది మాసాల క్రితం తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని పలు అంశాల పట్ల పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోమని చెప్పని ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఈ ఆన్లైన్ టికెట్ల ద్వారా సినిమా టికెట్లను ప్రజలకు అందించాలని చెప్పని వారు కోరినటువంటి అంశాల్లో అది కూడా ఒకటిగా ఉంటాం దానిమీద ప్రభుత్వం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటి తారీఖున జిఓఎంఎస్ ముప్పై ఐదు జారీ చేస్తూ దానిలోనే ఈ అంశాన్ని కూడా అంటే పొందుపరుస్తూ అట్లాగే టికెట్ రేట్లు కూడా నియంత్రించాలి తెలుగు ప్రజలకు ఎక్కువగా మక్కువైనటువంటి వినోదమైనటువంటి సినిమా అనే బలహీనతని అధిక ధరలతో బ్లాక్ మార్కెటింగ్తో చట్టాన్ని మీరి రూల్స్కు విరుద్ధంగా నిరంతరంగా షోలు వేయటం ఇట్లాంటివన్నీ కూడా ఉండకూడదు అని అప్పటికే నియామకం జరిగినటువంటి నిపుణుల కమిటీ యొక్క సూచనలను పరిగణలోకి తీసుకుని ఆ జీవోని విడుదల చేయడం జరిగింది దానిలోనే గరిష్ట ధర ఉండాలి అట్లాగే ఆన్లైన్లో కూడా చేయాలనేది ఒక ప్రతిపాదన తెలియజేయడం జరిగింది దరిమిళ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన జీవోఆర్టీ నెంబర్ ఏడు వందల ఎనభై రెండు ద్వారా ఈ సినిమా హాల్స్లో టికెట్లని ప్రజలకి సులభతరంగా అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రజలకు అందుబాటులో నిర్ణయించినటువంటి రేట్లకు మాత్రమే టికెట్లు సినిమా టికెట్లు కొనుగోలు చేసి చూసే విధంగా దానికి కావలసినటువంటి ప్రొసీజర్స్ని అంటే టికెట్లు ఎలా ఆన్లైన్లో ఎన్ని చేయాలి దానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియేటర్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక ప్రభుత్వ సంస్థని ఈ నిర్వహణ బాధ్యతను అప్పగిస్తూ అలాగే దీనికి కావాల్సినటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ అనే ప్రభుత్వ శాఖని కూడా అప్పచెప్పాలని
ఒక జియో జియోఆర్టీ నెంబర్ 782 ని విడుదల చేస్తూ దానికి కావాల్సినటువంటి అధ్యయనానికి హోమ్ సెక్రటరీ గారిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ గారిని సమాచార మరియు పౌర సంబంధాల సెక్రటరీ గారిని వాణిజ్య పన్నుల కమిషనర్ గారి తరపున ఒక ప్రతినిధిని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ గారిని అలాగే ఇద్దరు జాయింట్ కలెక్టర్లని స్పెషల్ సెక్రటరీ ఐటీ డిపార్ట్మెంట్ వీరందరినీ కూడా సభ్యులుగా ఒక జీవోని విడుదల చేయడం జరిగింది తదనంతరం సెప్టెంబర్ 13 2021న ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది ఆ సర్క్యులర్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీని విధివిధానాలు ఏంటి సాఫ్ట్‌వేర్ ఎట్లా ఉండాలి దీని మీద అధ్యయనం చేయడానికి ఒక సర్క్యులర్ ని కూడా 13వ తారీఖు ఇస్తూ 14వ తారీఖున మొదటి సమావేశం జరపాలని కూడా హోమ్ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ ని కూడా ఇవ్వడం జరిగింది ఇది ఈ సినిమా టికెట్లు ఆన్లైన్ లో ఎలా ప్రజలకి సరసమైన అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకి ప్రభుత్వ రూల్స్ కు లోబడి లైసెన్స్ పొందినప్పుడు ఏ వేళకి సినిమా వేయాలి ఏ షో వేయాలి అనేది ఒప్పందం ప్రకారం తీసుకున్న లైసెన్స్ ప్రకారం షో నడవాలి అని ఇలాంటి నియంత్రణలో తో సినిమాని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి వినోదాన్ని అందించాలి అని చెప్పని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఒక ప్రక్రియని ప్రారంభిస్తే ఇక పెద్దలు అప్రమేదావులు కండల బాగా ఉంటే బాహుబలి అంటారు మరి మేధస్సు ఎక్కువగా ఉంటే మేధోబలి అంటారో మరి తెలియదు మరి ఏమంటారో ఏమనాలో మేధోబలులు అపార విషయ పరిజ్ఞానం కలిగినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలులు వీళ్ళందరూ కూడా బయలుదేరిపోయారు బయలుదేరిపోయి అది చేయలేరు ఇది చేయలేరు కానీ టిక్కెట్లు అమ్ముతారంట టిక్కెట్ల వ్యాపారం అంట ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం ఏంటి ఎంత సుదూరమైనటువంటి ముందు చూపులకి అది ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది ఎంత కంగారేలకి అయ్యా మీ అందరూ విజ్ఞులు బహు ప్రజ్ఞా కోవిదులు మేధో బలులు మీరందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరో ఒక ముగ్గురు నలుగురు సమాచార విజ్ఞులు దున్నపోతు ఏంటంటే మీరందరూ కలిసి గబగబా తాడుకొనుకు వచ్చి దోలను కట్టేసే ప్రయత్నం చేస్తే మీ విజ్ఞత మీ మేధస్సు మీ ప్రజ్ఞా పాఠవాలు అన్యాయంగా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి కాబట్టి దీని నేపథ్యాన్ని ఒకసారి గమనించమని మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ అసలు ఈ వ్యవస్థ ఈ ఆన్లైన్ టికెట్ వ్యవస్థ అనేది 2002 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక లేఖ ద్వారా ఫిల్ఫరేజెస్ పూడ్చటం కోసం అంటే ఎక్కడెక్కడైతే తప్పులు జరుగుతున్నాయో అన్నీ కూడా పూడ్చటం కోసం అన్నీ ఎక్కడా కూడా రంధ్రాలు లేకుండా ఉండటం కోసం ఈ ఆన్లైన్ సిస్టంలో టికెట్లు అందించే ప్రయత్నం చేయండి అని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి 2002లో ఒక లేఖ రాయడం జరిగింది 13/5/2003లో విశ్వాస్ మీడియా ఎంటర్ప్రైజెస్ అనే ఒక విజయవాడ చెందినటువంటి
ఒక సంస్థ అప్పటి ప్రభుత్వానికి ఒక మహజర్ పెట్టుకుంది అయ్యా మేము ఆన్లైన్ టికెట్ ఆన్లైన్ లో టికెట్లు అమ్ముతే అమ్మిస్తాము మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని తర్వాత 5/2/2004 న గెలాక్సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్ సంబంధించినటువంటి ఒక సంస్థ అప్పటి ప్రభుత్వానికి పెద్దలకి మేము కూడా అమ్ముతాము ఆన్లైన్ లో మాకు అవకాశం ఉంది అని చెప్పని అప్పటి ప్రభుత్వానికి కాగితం పెట్టుకున్నారు 5/5/2005 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు మాకేమీ అభ్యంతరం లేదు ఆన్లైన్ లో టికెట్లు అమ్ముకుంటే అమ్మితే గనక సినిమా హాల్లో అని చెప్పని అలాగే 21/10/2005 న మున్సిపల్ పరిపాలన ముఖ్య అధికారి సిడిఎంఏ గారు కమిషనర్ గారు ఆయన కూడా నాకేమీ అభ్యంతరం లేదు మీరు ఆన్లైన్ లో టికెట్లు ప్రభుత్వం గనక అమ్మితే అని చెప్పని వారు కూడా ఒక లెటర్ రాశారు అలాగే 13/2006 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక ఎక్స్ట్రాడినరీగా ఒక గజెట్ ని నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సినిమా రెగ్యులేషన్ రూల్స్ 1970 లోని చట్టాన్ని ఆన్లైన్ టికెట్లు కూడా అమ్మటానికి చట్టాన్ని సవరణ చేయడం జరిగింది తర్వాత జీఓఎంఎస్ నంబర్ 110 డేటెడ్ 19/2/2009 న గెలాక్సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి ఆన్లైన్ టికెట్లు సినిమా హాల్లో టికెట్లను ఆన్లైన్ లో అమ్మటానికి అప్పటి ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆ దాన్ని ఆ కార్యక్రమాన్ని ఆ కంపెనీ లాంచ్ చేయకపోవడం వల్ల అది ఎక్కడ వేసింది అక్కడే ఉంది అప్పటి నుంచి ఏం కూడా కదలలేదు తర్వాత 16/12/2014 న వాణిజ్య పన్నుల కమిషన్ గారు అప్పటి ప్రభుత్వానికి 16/12/2014 న ఆయన కూడా ఒక ఉత్తరాన్ని రాశారు ఏమని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎవరికి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాశారు మాకేమీ అభ్యంతరం లేదు ఈ ఆన్లైన్ టికెట్లు కనుక మీరు ఆ సినిమా టికెట్లు ఆన్లైన్లో అమ్మితే తద్వారా ట్యాక్స్ దోపిడీ అనేది అంటే ఎగవేత ట్యాక్స్ ఎగవేత అనేది పన్నులు ఎగవేత అనేది అరికట్టడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పని ఆయన కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఆ రోజు రాయటం జరిగింది బ్లాక్ మార్కెట్ని కూడా అరికట్టచ్చు అని కూడా ఆయన ఆ లేఖలో ఆయన రాశారు 27/2017 అప్పటి ప్రభుత్వం 27/2017 అప్పటి ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారిని చైర్మన్గా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆన్లైన్ టికెట్లో బుకింగ్ సిస్టంలో ఈ ఏ సెంటర్ బి క్లాస్ అంటే నగరపాలక సంస్థలు కానీ మున్సిపాలిటీల్లో కానీ ఉన్న సినిమా హాళ్ళలో టికెట్లని ఆన్లైన్ వ్యవస్థ ద్వారా అమ్మటం కోసం 2017/7/20 ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీని ఏర్పాటు చేస్తూ చేసిన తర్వాత జీఓఆర్టీ నెంబర్ 18/16 డేటెడ్ 17/2017 జీఏడి వారు అప్పటి ప్రభుత్వంలోని జీఏడి డిపా శాఖ వారు కూడా ఒక కమిటీని మళ్ళీ కాన్స్టిట్యూట్ చేశారు ఆ కమిటీ హెడెడ్ బై హోమ్ సెక్రటరీ అప్పటి హోమ్ సెక్రటరీ గారు చైర్మన్గా ఎఫ్డిసి చైర్మన్ గారు అయినటువంటి అంబికా కృష్ణ గారు అలాగే ఎఫ్డిసి ఎండి గారు కమర్షియల్ ట్యాక్సెస్ ప్రతినిధి అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వీరనాయుడు గారు వీరందరూ కమిటీ సభ్యులైతే జెమినీ కిరణ్ అనే ఆయన పూర్వపు అధ్యక్షులు ఇది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆయన పూర్వపు అధ్యక్షులు అంట ఆయన ఒక స్పెషల్ ఇన్వైటీ అలంకార్ ప్రసాద్ అనే ఆయన సెక్రటరీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి విజయవాడ వీళ్ళిద్దరూ స్పెషల్ ఇన్వైటీస్గా ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ 11/9/2018 వాళ్ళు కూర్చుని వాళ్ళు ఒక నిర్ణయం చేశారు
ఏమని సినిమాలలో ఆన్లైన్ ద్వారా టికెట్లు అమ్మొచ్చు అని చెప్పిన వారు నిర్ణయం చేసి తీర్మానం చేశారు. 1/11/2018 తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు మాకు సంపూర్ణమైనటువంటి అంగీకారం తెలుపుతున్నాము, ఆన్లైన్ సినిమా హాల్లోని టికెట్లను ఆన్లైన్ ద్వారా అమ్మటానికి అని చెప్పని వారికి ఉత్తరాన్ని 2018 నవంబర్ 1 అప్పుడున్న ప్రభుత్వానికి ఒక లేఖను ఇచ్చారు. ఆ లేఖ నంబరు TFCC/14/2018-19. ఇది ఆ పాత నేపథ్యం. అయితే జూన్ మాసంలో 2020 జూన్ మాసంలో తెలుగు పరిశ్రమకు సంబంధించినటువంటి చాలా పేరు మోసినటువంటి ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతినిధులు రణ చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారి డైరెక్టర్ గారు, ఇంకా సినిమా హాల్ సంబంధించిన ప్రతినిధులు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు దిల్ రాజు గారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఇంకా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో ఈ ఆన్లైన్ ద్వారా టికెట్లు, సినిమా హాల్లో టికెట్లన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అమ్మండి, అమ్మించే ఏర్పాటు చేసి పెట్టండి అని చెప్పని వారు ఇచ్చినటువంటి రికమెండేషన్లో అదొక అంశం. ఆ అంశాన్ని ముఖ్యమంత్రి గారు వారిచ్చిన మిగతా వాటితో పాటు వారిని సానుకూలంగా పరిశీలిస్తూ, దీన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తూ 22/10/2020 ఫైనాన్స్ సెక్రటరీ గారిని కన్వీనర్గా పెడుతూ వారి సారథ్యంలో జరిగినటువంటి మీటింగు, దానిలో FDC అంటే సినిమా టెలివిజన్ నాటక అభివృద్ధి సంస్థ, అలాగే ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ అఫీషియల్స్ అందరితో ఆయన ఒక మీటింగ్ జరిపారు ఫైనాన్స్ సెక్రటరీ గారు. ఆ మీటింగ్లో సాఫ్ట్వేర్ దీనికి కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞతను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ తయారు చేయాలని చెప్పని, అలాగే దీని అంతా కూడా నిర్వహణ బాధ్యత సినిమా, ఆంధ్రప్రదేశ్ సినిమా మరియు టెలివిజన్ మరియు నాటక అభివృద్ధి నాటక రంగ అభివృద్ధి సంస్థ మెయింటైన్ నిర్వహణ బాధ్యత తీసుకోవాలని చెప్పని ఆ మీటింగ్లో నిర్ణయించింది. ఇది జరిగింది 18/11/2020. దాని తర్వాత మీకు చెప్పినటువంటి కమిటీలు ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఇక ఎవరి కాళ్ళు, ఇది ఇంత చరిత్ర అప్పటి నుంచి 2002 ఇప్పుడు దాకా జరుగుతూ వస్తుంటే సినిమా టికెట్లు అమ్ముతారా, అది అమ్ముతారా, ఇది అమ్ముతారా అని విషపు ప్రచారం చేయటం ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం సానుకూలంగా కూడా సినిమా వాళ్ళు అడిగినటువంటి ప్రతినిధులు అడిగినటువంటి అంశాలను కానీ, గతంలో జరిగినటువంటి విషయాలను కానీ, ఎక్కడ ఏమేమి జరుగుతుంది, మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, ఏంటి అసలు దీంట్లో జరుగుతున్నది ఏంటి అని చెప్పని ఈ ప్రభుత్వం పరిశీలిస్తే ఖచ్చితంగా పారదర్శకతతో కూడినటువంటి ఈ వ్యవహారం, ఈ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఎగవేయబడుతున్నటువంటి పన్నులన్నీ కూడా సక్రమంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎగవేయబడుతున్నటువంటి GST అన్నీ కూడా సక్రమంగా వసూలు చేయబడతాయి అనేది ప్రభుత్వం గమనించింది. దాని కొరకు రెండోది ఏంటి, బ్లాక్ మార్కెటింగ్ ఉండదు. సినిమా విడుదలైనటువంటి మొదటి వారం నెల టికెట్ కూడా 1000 రూపాయలు, 500 రూపాయలు, 700 రూపాయలు ఎవడి ఇష్టారాజ్యంగా వాడనుకునేటువంటి పరిస్థితులు మనం ఇవన్నీ అరికట్టం. అంటే ప్రజలకి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా వినోదాన్ని కూడా బ్లాక్ మార్కెటింగ్ చేసేటువంటి పరిస్థితులు అరికట్టేదానికి ప్రభుత్వం ఒక ఆలోచన చేయబోతుంటే, అంటే ఎవరి సానుకూలత కోసం, ఎవరి మేళ్ళు కోసం ఈ మేధావులు, ఈ మేధో బాహుబలులు అందరూ కూడా మరి ఎందుకు గగ్గోలు పెడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇది. అందరూ కూడా సినిమా వాళ్ళు అడిగినటువంటి కోరిక ఇది. ప్రభుత్వం పరిశీలనలో కూడా ఇది ధర్మం, అంటే ఇది ప్రభుత్వానికి ప్రజలకి మేలైనటువంటి నిర్ణయం అని భావించినటువంటి పరిస్థితి ఇది జరుగుతుంటే, ఈ రకంగా
ప్రతి దానికి మంచి చెడు అనేది వ్యత్యాసం లేకుండా ఈ రకంగా దుర్మార్గంగా విషం చిమ్మే ప్రయత్నం చేయడం మానవ మాత్రులకు ఏ మాత్రం కూడా యోగ్యం కాదు భావ్యం కాదు అని చెప్పని ఈ మేదో బొల్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అయ్యా ఇది ఇంకా చర్చల ప్రక్రియలో ఉంది రెండు నూటికి నూరు రూపాయలు ప్రజలకి వినోదాన్ని ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు మాత్రమే చూసేటువంటి సౌలభ్యం మేలు జరుగుతుంది ప్రజలకి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక్క పైసా కూడా దొంగతనం జరగకుండా ట్యాక్సులు వసూలు చేయబడతాయి ఇందులో ఏం తప్పు ఉంది కాబట్టి మంచిగా ఆలోచించమని చెప్పని అందరిని విజ్ఞప్తి చేస్తూ అలాగే తొందరలోనే ఈ సినిమా హాల్లో టికెట్లని ఆన్లైన్ ద్వారా అమ్మటం కోసం స్టేక్ హోల్డర్స్ అనేటువంటి నిర్మాతల్ని డిస్ట్రిబ్యూటర్లని సినిమా హాళ్ళ యజమానుల్ని వారి యొక్క విలువైన సూచనల కోసం ఈ ప్రభుత్వానికి వారి నుంచి విలువైనటువంటి సూచనలు తీసుకోవడం కోసం తొందరలోనే ఒక డేటు నిర్ణయించి వారితో సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుందనేది కూడా మీ ద్వారా వారందరికీ చెప్తూ అట్లాగే ఎవరెవరైతే దీంట్లో ప్రముఖంగా స్టేక్ హోల్డర్స్గా మేజర్గా రోల్ ప్లే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు వ్యక్తిగతంగా వారిని సమావేశానికి ఆహ్వానించడం కూడా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు ఇప్పటికే అర్థమవుతుంది ఒక నలుగురు ఐదుగురు ధర్మాన్ని నాలుగు పాదాల నడపడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పని కలరింగ్ ఇచ్చే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ మంచి చేసినా దాని మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నది ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు మరొకసారి మీ ద్వారా ప్రజలకి అలాగే ఈ సినిమా వాణిజ్య మండలి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.